హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కౌశిక్ మీరు చూస్తున్నారు ఫస్ట్ ఆప్ ఫస్టాప్ వాయిస్ ఆప్ ఇయర్రా ఎందుకోను లేకపోతే ఎటురా న్యూస్ అన్న వీడియో కి అదే విడివి కి అదే అంతే కాకుండా ఆ క్యూని నీకు కూడా అదే నీట్రా బాబు రే నా వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారురా ఫ్యాన్స్ ఫ్యాన్స్ సర్లే కాని ముందు వీడియో స్టార్ట్ చేయి ఇది ఒక ఐదు వందల కోట్ల బడ్జెట్ సినిమా మళ్ళీ షూయింగ్ ఒకటి స్టార్ట్ చేయరా బాబు చాలా మంది హిప్ చేస్తాను అప్పుడే సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇప్పటిలాగే ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేవి అయితే ఉన్నాయి సో కాబట్టి వీడియోనైతే తప్పకుండా అయితే లైక్ చేయండి అంతేకాడము మన ఛానల్ కింద కొత్త వాళ్ళ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే చివరికి చూడండి మీ డౌట్ అయితే ఖచ్చితంగా అయితే క్లారిఫై అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఇంకేందు కావాల్సిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సందీప్ వేసి అయితే అడిగారు ఏంటంటే సో మళ్ళీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి అయితే పోస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా సో కాలేజ్ ఓపెన్ చేసిన మనకి తక్కువ రోజులు ఉన్నాయి కదా సో మరి అలా అయితే అడుగుతున్నారు సో మనమైతే ఈ ఇయర్ అయితే మనం ఏం చేయలేం సో కరోనా సిచ్యువేషన్ వల్ల మనకి చాలా తక్కువ రోజులు అయితే ఉన్నాయి సో కాబట్టి మనం చేయాల్సింది అనగా ఒకటే మనం రివిజన్ అనేది చేయిస్తారు అంతేకాకుండా మనకి ఎగ్జామ్స్ అనేవి అయితే మేబీ ఈ ఇయర్ అయితే పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ అయితే లేవు సిలబస్ కూడా త్వరగా అయితే పూర్తి చేయడానికి అయితే చూస్తున్నారు సో కాబట్టి మనం ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా అయితే ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చు సో ఒకవేళ కానీ ఏమైనా అప్పుడు సిచ్యువేషన్ మారితే అప్పుడు పోస్ట్ పోన్ చేస్తారు అండ్ నెక్స్ట్ రోజు చూసుకున్నట్టయితే మనకి ప్రవళిక దంతు గారు అయితే అడుగుతున్నారు మనకి ఏంటంటే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు కండక్ట్ చేస్తారు సార్ మార్చ్ ఆర్ ఏప్రిల్ మనకి ఎగ్జామ్స్ అయితే మార్చిలో అయితే ఉంటాయని అయితే చెప్పారండి సో మార్చ్ స్టార్టింగ్లో అయితే ఉంటాయి సో మార్చ్ ఎండ్లో అయితే పెట్టరు ఎగ్జామ్స్ అనేవి అయితే ఎందుకంటే అప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి మార్చ్ స్టార్టింగ్లోనే ఎగ్జామ్స్ అయితే పెడతారు సో ప్రాక్టికల్స్ గురించి సో కాలేజ్ వాళ్ళు అయితే ఇన్ఫామ్ చేస్తారు వెయిట్ చేయండి సో అదనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి సాహిత్య ఛానల్ గారు అయితే అడుగుతున్నారు ఏంటంటే డిగ్రీ అడ్మిషన్స్ ఆన్లైన్ అడ్మిషన్స్ ద్వారా జాయిన్ అవ్వడం వల్ల ఫీజు అనేది అయితే తగ్గుతుందా ఆర్ డైరెక్ట్ అడ్మిషన్ వల్ల తగ్గుతుందా సో దానికి దీనికి డిఫరెన్స్ అయితే అడుగుతున్నారు సో మనకి రెండింటికి ఏం డిఫరెన్స్ అయితే ఉండదండి సో ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ అడ్మిషన్స్లో మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ బట్టి కాలేజెస్ అనేవి అయితే ఇచ్చి మీరు అయితే వెళ్తారు అక్కడ డైరెక్ట్ అడ్మిషన్ అనమాట సో మీకు నచ్చిన కాలేజ్కి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు సో ఇక్కడైతే ఒక రెండు మూడు కాలేజెస్ అయితే పెట్టుకుంటారంటే అంతే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఆల్వేస్ ఛానల్ గారు అయితే అడుగుతున్నారు ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిలబస్ అనేది అయితే ఇంకా తగ్గిస్తారా నో బ్రదర్ మనకి ఆల్రెడీ థర్టీ పర్సెంట్ అయితే సిలబస్ అనేది తగ్గించారు సో ఇంకా సెవెంటీ పర్సెంట్ అయితే సిలబస్ అయితే ఉంది సో కాబట్టి ఇంకా తగ్గించరు ఆల్రెడీ మనకి కాలేజ్ అనేవైతే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మనకి ఎగ్జా సిలబస్ అనేది తగ్గించే ఛాన్సెస్ అయితే లేవు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకి ఎంజీబీ క్రిస్టియన్స్ గారు అయితే అడుగుతున్నారు కౌశిక్ బ్రో కొంచెం తెలంగాణ అప్డేట్స్ కూడా ఇవ్వండి ఓకే ఇస్తాను బ్రదర్ సో తెలంగాణ అప్డేట్స్ అయితే కొంచెం తక్కువ అయితే ఉన్నాయి సో అందుకే తెలంగాణ అప్డేట్స్ అయితే ఇవ్వలేదు ఖచ్చితంగా ఇస్తాను తెలంగాణ అప్డేట్స్ కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టు మనకి క్రేజీ సోహాన గారు అయితే అడుగుతున్నారు ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్డేట్ బ్రో సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ గురించి ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదండి సో మొన్న ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మనకి ఫీజెస్ అయితే తగ్గిస్తూ అప్డేట్ అనేది అయితే వచ్చింది ఒకటి అయితే వచ్చింది ప్రస్తుతానికి అయితే సో మిగతా అప్డేట్స్ అనేవి తొందరలో అయితే వస్తాయి సో కాబట్టి అయితే వెయిట్ చేయర్ కాలేజెస్ అనేవైతే చాలా మందికి అయితే ఓపెన్ చేశారు ఇంకా కొన్ని కాలేజ్ అయితే ఓపెన్ చేయలేదు అంటున్నారు సో అవి కూడా అయితే తొందరలో అయితే ఖచ్చితంగా ఆ కాలేజ్ వాళ్ళు అయితే ఓపెన్ చేస్తారు అండ్ డిగ్రీ కాలేజెస్ అయితే కూడా ప్రస్తుతానికి అయితే కొన్ని కొన్ని కాలేజ్ అయితే ఓపెన్ చేస్తున్నారు సో డిగ్రీ అడ్మిషన్స్ కూడా ఖచ్చితంగా అవుతాయి డైరెక్ట్ అడ్మిషన్ ఆన్లైన్ అడ్మిషన్ సో ఇదన్నమాట వాళ్ళ వీడియో ఈ విటి నుంచి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతగా ఉంటే కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ ఈ వివిడ మీకు నచ్చిందని అనుకుంటే सो दिस इज कौशिक सैनिंग फ्रम कौशिक एजुकेशन एप जय हिंद थैंक्स